చేయాలి వెంటనే. కల్తీ సీఎం, కల్తీ సీఎం, కల్తీ సీఎం, కల్తీ సీఎం, కల్తీ సీఎం, కల్తీ సీఎం, కల్తీ మద్యం, కల్తీ మద్యం, కల్తీ మద్యం, కల్తీ మద్యాన్ని వెంటనే, కల్తీ మద్యాన్ని వెంటనే, జనాల ప్రాణాలు, జనాల ప్రాణాలు, జనాల ప్రాణాలను, జనాల ప్రాణాలను, జగన్ తయారు చేసే కల్తీ మద్యాన్ని, జగన్ జగన్ తయారు చేసే కల్తీ మద్యాన్ని, సారా సీఎం, కల్తీ సీఎం, కల్తీ సీఎం, సారా సీఎం, సారా సీఎం, కల్తీ సీఎం, సారా సీఎం, కల్తీ సీఎం, సారా సీఎం, జగన్ బ్రాండ్ అగ్గి, 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 సామాన్లు కొనలేక కూలికి పోయి పనులు లేక సిమెంటు ఇసుక ఎన్ని స్టీల్తో కూడా మొత్తం పెంచేసి ఎక్కడా పనులు లేక నానా ఇబ్బందులు పడుతుంటే నీ ముందు కొనలేక వాళ్ళు సారా కాసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. ఆ సారా కాసుకొని కొంతమంది చీప్గా ఉద్యోగస్తులకి అవి తాగి చనిపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చనిపోతే మరణిస్తే 5 లక్షల రూపాయలు డబ్బులన్నా ఇస్తున్నారు. ఇప్పుడు నీ గవర్నమెంట్లో చనిపోతే 5 రూపాయల డబ్బులు కూడా తిరిగిచ్చే పరిస్థితి లేదు. మేమందరూ కూడా మా పార్టీ తరఫున కూడా తూర్పుగోదావరి జిల్లా అక్కడికి వెళ్ళి చనిపోయిన దగ్గరికి వెళ్ళి కూడా అందరూ ఉద్దేశి వాళ్ళకి 20 లక్షలు 30 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమన్నారు చనిపోయిన కుటుంబాలకి, పేద కుటుంబాలు. వాళ్ళు చూస్తే అంత ఇబ్బంది పడుతున్నా మీరు మనుషులు చెల్లించో లేకుండా షాపులు ఎత్తేస్తామన్నారు. విడతల వారీగా షాపులు పెంచారు. ఉదయం 1 గంట టైం అప్పుడు తగ్గించారు. ఇప్పుడు మళ్ళా ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా షాపులు పెట్టి అమ్ముతున్నారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకొని మద్య నిషేధాన్ని మాటను మడవం తప్పమని చెప్పి చెప్పారు కాబట్టి ఈరోజు ఈ మద్యాన్ని, మద్యం షాపుల్ని పూర్తిగా నిషేధించాలని చెప్పని మేము రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం. కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ మంత్రి ఏమైనారో తెలియదు, కానీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించడమే కాకుండా కనీసం ఈరోజు తెలుగుదేశం పార్టీ 10 లక్షలు ఒక కుటుంబానికి డిమాండ్ చేసి అడిగితే దానికి ఈరోజు సీఎం గారు కానీ ఆ ఎక్సైజ్ మంత్రి కానీ స్పందించిన చరిత్ర లేదు. మీరు ఏది స్పందిస్తారు? ప్రజలు చనిపోతే స్పందిస్తారా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకాల మీద స్పందిస్తారా? లేదా ఈరోజు నిత్యవసర సరుకుల మీద పెంచిన ధరల మీద స్పందిస్తారా? ఈ రాష్ట్ర ప్రజల మీద స్పందిస్తారో తెలియని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందని మరీ మరీ ఈ ప్రజలు ఎంత బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి. ఈరోజు కల్తీసారా ప్రతి గ్రామంలో వెళ్తుంది. మరి ఈరోజు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు మా ప్రభుత్వం వస్తే బ్రాంది షాపుల్ని ఎత్తివేస్తామన్న మీరు బెల్ట్ షాపులు సుమారు గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉంటే కనీసం ఈరోజు దాన్ని ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకునే చరిత్ర లేదు. అవి కూడా 1 2 మా తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లలో పెట్టి మీరు కేసులు పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తీసుకుపోయి మీరు అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారే తప్ప ప్రజల కోసం ఈ ప్రభుత్వం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ 151 శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏ విధంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బ్రాందీ షాపుల్లో మద్య నిషేధిస్తారా లేదా ఈ కల్తీ మద్యాన్ని నిషేధిస్తారో మీరే తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.